నమస్తే వెల్కమ్ టు మహానగరంలోని కోటిన్నర మంది నగర వాసులకు అత్యవసరమైన సేవలందించే జిహెచ్ఎంసి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అధికారులు మాత్రం అడ్డదారిలో కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు ముఖ్యంగా వీరి సంపాదనకు శానిటేషన్ విభాగమే ప్రధాన వనరుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సుమారు పద్దెనిమిది వేల మూడు వందల యాభై మూడు మంది కార్మికులు పారిశుద్ధ విధులు నిర్వహిస్తున్నారు వీరిలో స్వీపర్ మొదలుకొని కూడా ఉన్నారు వారంతా మహానగరాన్ని ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా ఉంచుతారు ఈ మొత్తం సర్కిల్లో కలిపి సుమారు ఒక్కొక్క సర్కిల్లో పదుల సంఖ్యలో మొత్తం గ్రేటర్ పరిధిలోని వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఆర్థిక సంక్షేమం కారణంగా కమిషనర్ కు సమాచారం లేకుండా భర్తీ చేరాదంటూ పూర్వపు కమిషనర్ లోకేష్ కుమార్ కూడా మౌలిక మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేశారు అదే విధంగా ఈ పోస్టు ఖాళీ అయితే ఉద్యోగం మానేసిన కార్మికుడు వారసులకు మాత్రమే ఈ పోస్టులు కేటాయించాలంటూ రెండు వేల పదహారులో సర్కారు సర్క్యులర్ కూడా జారీ చేసింది కానీ సర్కిల్ స్థాయిలో కూడా విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ ఆఫీసర్లు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు జోనల్ కమిషనర్ తో కుమ్మక్కై ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వారికే ఈ యొక్క పోస్టులను కేటాయిస్తున్నారని ఆరోపణలు గొప్పమంటున్నాయి ఇక ప్రస్తుతం ఖాళీ అయిన స్వీపర్ పోస్ట్ ను మూడు లక్షలకు ఎస్ఎఫ్ఏ పోస్ట్ ను ఆరు లక్షలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి కార్పొరేట్లు తమ డివిజన్ లో ఎప్పటికప్పుడు ఖాళీ అవుతున్న పోస్టుల గురించి తెలుసుకుని అధికారులతో పోస్టులు అమ్ముకు అమ్మకం దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇక ఇలాంటి పాలన సాగిస్తే నిజంగా చీ